తీసుకోనండి. తమిళ జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది, రాష్ట్రాన్ని దోచుకున్న దొంగ. మొత్తం మీరు చూస్తే ఆ వ్యక్తికి ధన దాహం, అతను ఒక మాఫియా డాన్. అతను నేను ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అలాంటి కోడి కత్తి డ్రామా ఆడే వ్యక్తి, కోడి కత్తి డ్రామా ఆడిన వ్యక్తికి ఈరోజు మనం చూస్తే ఆస్కార్ అవార్డు వాళ్ళ తమ్ముళ్ళు. అంత పెద్ద యాక్టర్ ఇతను. ఇంకో పక్క మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈరోజు భూమి మీది మనది, దానిపైన సర్వే రాళ్ల పైన బొమ్మ జగంది, పట్టాదారు పాస పుస్తకం మీది, దానిపైన బొమ్మ ఇల్లు మీది, దాని మీద స్టిక్కరు. అందుకే అడుగుతున్నా, ఇల్లు నాది, స్టిక్కర్ నీది, భూమి నాది, సర్వే రాయి పైన బొమ్మ నీది, పట్టాదారు పాస పుస్తకం నాది, దానిపైన బొమ్మ నీది. ఎవడబ్బ సొమ్ము సైకో అని అడుగుతున్నా, ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చెట్టు చెప్పండి చెప్పండి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈ సైకో వల్ల రాష్ట్రం 37 ఎన్నికలు వెళ్ళిపోయింది, రైతులు నాశనం అయిపోయారు. గిట్టుదాట పాట పక్క మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రి ఏ పని చేసినా అది స్కీమ్ అంటాడు, అందులో స్కామ్ ఉంటుంది. స్కాముల ముఖ్యమంత్రి, కుంభకోణాల ముఖ్యమంత్రి, డౌన్ డౌన్. ఇంకో పక్క ఇప్పుడే నాకు రైతాంగం కనపడి చెప్పారు, ఏం తమ్ముళ్ళు గిట్టుబాటు ధర వస్తా ఉందా, ధాన్యాన్ని కొంటున్నారా? నిన్ననే శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనలేదని అడిగితే ఎస్పీ వాళ్ళ మీద కేసు పెట్టించి కడాన 14 మందిని అరెస్ట్ చేశారు. ధాన్యం కొనమని అడిగితేనే కేసులు పెట్టే మీరు, ఎవడు కొనకపోతే ఈ రైతు ఏం కావాలని అడుగుతున్నా. రైతు వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? ఈ రైతు యొక్క మీరు అమ్ముకోవాలి తమ్ముడు, వాళ్ళు అమ్మనేరు కదా. మీ ధాన్యం, పీడిఎస్ ధాన్యం మొత్తం ఒక ఆయన కాకినాడలో ఉన్నాడు పోర్ట్లో పెట్టుకొని, కాకినాడ ఎమ్మెల్యే